హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ, టమాటా చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టమాటా చారు కోసం ఒక 2 పెద్ద టమాటాలు తీసుకోవాలి. నేను ఇది 2 పర్సన్స్ చేస్తున్నాను, సో 2 టమాటాలు తీసుకున్నాను. మీరు పర్సన్స్ ఎక్కువ అయితే టమాటాలు కూడా ఎక్కువ తీసుకోవాలి. ఆ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటిని పొయ్యి మీద పెట్టుకొని మసిలించుకోవాలి. టమాటా కొంచెం ఉడకాలి, ఉడికే వరకు మంచిగా మగ్గించుకోవాలి పొయ్యి మీద. తర్వాత దాంట్లో మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం ఫస్టే టమాటాలు వేసుకుంటే మంచిగా పడుతుంది టమాటా చారుకి. తర్వాత వీటిని మంచిగా కలబెట్టుకోవాలి స్పూన్ తోటి. కలబెట్టుకున్నాక అవి మంచిగా మగ్గినాక పప్పు దువ్వతోటి మంచిగా మెదుపుకోవాలి. ఇట్లా మెదుపుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ మొత్తం దీన్ని ఒక గంట సేపు చల్లార్చుకొని మొత్తం దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే తోలు కూడా మొత్తం మిక్సీ అవుతుంది, సో అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా పప్పు దువ్వతో మెదుపుకుంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత దీన్ని ఒక అరగంట సేపు మంచిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని మన చేతితో కూడా ఇట్లా మంచిగా పిసుకుంటూ చారు తీసుకోవాలి జల్లెడ సహాయంతో. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇది కిచ్చిలో కానీ, పప్పులో కానీ, బీరకాయ, ఏ కర్రీకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా అందరు ఇష్టంగా తింటారు ఈ కర్రీ, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా అందరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం తీసుకున్న రసాన్ని బౌల్లో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని మంచిగా మసాలాలు ఇవ్వాలి చారుని మొత్తం కలుపుకుంటూ. తర్వాత కొంచెం కొన్ని మెంతులు ఇంకా జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకొని ఆ పొడిని దీంట్లో కొంచెం వేసుకోవాలి. మంచిగా మసలాలి చారు. తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా మసిలించుకోవాలి చారుని. మసిలినాక దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి చారుకి. ఒక పోపు బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా మగ్గాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి మంచిగా మగ్గినాక ఇంకా జీలకర్ర వెల్లిపాయ దంచి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటే పోపు టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని దాంట్లో పసుపు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి పోపుని. దీన్ని మన మసులుతున్న టమాటా చారులో వేసుకొని మంచిగా పోపు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. అంతే మన టమాటా చారు తినడానికి రెడీ. ఇది అన్నంలో కానీ ఉప్మాలో కానీ దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నేను అన్నంలోకి సర్వ్ చేసుకున్నాను, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.